హలో గాయస్, నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు సునిషిత్ టీవీ యూట్యూబ్ ఛానల్, న్యూస్ కామ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యిందండి. సో ప్రస్తుతం నా యూట్యూబ్ అకౌంట్లో అయితే ఒక $5 అమౌంట్ ఉంది. ఇదివరకు కూడా నా యూట్యూబ్ ఛానల్ ఒకటి మానిటైజేషన్ అయింది, కానీ ఎవడో హ్యాకర్ నా యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేసి ఎవడో డిలీట్ చేశాడనమాట. సో అది నాకు కొంత లాస్ అయింది. నాకు ఎప్పుడు ఇది జరిగింది అంటే ఇది 2022 సంవత్సరంలో జరిగిందనమాట. సో చాలామంది హ్యాకర్స్ ఉన్నారు. ఏం చేస్తున్నారంటే వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ని హ్యాక్ చేసి వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారు యూట్యూబ్ ఛానల్స్ని. ఇదొక బిజినెస్ అనమాట, హైదరాబాద్లో ఇదొక బిజినెస్ జరుగుతుంది. నేను 2023 సంవత్సరంలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన, సో అండ్ సో నా యూట్యూబ్ ఛానల్ సునిషిత్ టీవీ అనేది హ్యాక్ అయింది అని చెప్పేసి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అండ్ ఆ ఫిర్యాదు మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పైగా సునిషిత్ డీటెయిల్స్ అంట వాళ్ళకు లభించడం లేదంట. సునిషిత్ హీరో అని గూగుల్లో టైప్ చేస్తే కొన్ని వందల వీడియోలు వస్తాయండి. నా అడ్రస్, నా ఈమెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్, ఎవ్రీథింగ్ వస్తుంది గూగుల్లో. ఒక ఎస్ఐ అన్నాడు, సారీ సార్ మీ డీటెయిల్స్ రావడం లేదండి, మీ ఛానల్ హ్యాక్ అయింది కరెక్టే, కానీ మేము దాన్ని రికవర్ చేయలేకపోతున్నాము అని చెప్పేసి చెప్పాడనమాట. సో ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత ఇంటెలిజెన్స్ ఉంది, హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ని రికవర్ చేయలేకపోయారనమాట. సో అంటే ఇప్పుడైతే ప్రభుత్వం మారిందండి. సో మరి ఇప్పుడు ఎలా ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు తెలియదు. సో ఇది ఇట్లా అన్నమాట. ఓకే గైస్, అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబానికి మంచి జరగాలని, మీరు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరంని అందరూ హ్యాపీగా జరుపుకోండి. హ్యావ్ ఫన్, ఎంజాయ్ ది డే. థ్యాంక్ యూ.